డిసెంబర్ 31 నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ సిఐ జి రమేష్ బాబు ప్రజలకు యువతకు కొన్ని సూచనలు ఇచ్చారు. యువకులు డిసెంబర్ 31 రాత్రి కాని జనవరి 1వ తారీఖున కాని రోడ్లపై ఎటువంటి రైడింగులు చేయకూడదని హెచ్చరించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలపైన తగు జాగ్రత్తలు తీసుకొని వారికి మంచి అవగాహన కల్పించి ఎటువంటి చెడు కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకోవాలని హితవు పలికారు. మేము ఎల్లప్పుడూ ప్రజల సేవకులమని, కావున ప్రజలు కూడా మాకు సలహాలు ఇవ్వాలని, మేము నిత్యం మీ సేవలో ఉంటామని ఐజీ రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2020 సంవత్సరం అంతా కూడా మనకి ఆటంకాలు, కష్ట నష్టాలు, తర్వాత ఈ కరోనా దాని మీద సంవత్సరం అంతా కూడా మాక్సిమం మనం సరిగ్గా వ్యాపారాలు కానీ ఏమీ చేసుకోలేకపోయారు. కానీ ఈ 2021 సంవత్సరం, రాబోయే 2021 సంవత్సరానికి గాను మనం ప్రజల్లో మంచి అవగాహన కల్పించాలి. ముందు ట్రాఫిక్ మీద, తర్వాత మనకి క్రైమ్ ప్రివెన్షన్ మీద, అదేవిధంగా నేరాలు అరికట్టడానికి అన్నిటికీ కూడా మనం అంతా కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలు సహకరిస్తేనే మా డిపార్ట్మెంటు చాలా సక్సెస్ఫుల్గా పనిచేయగలదు. మీ యొక్క సూచనలు, సలహాలు కూడా మా పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఇచ్చినా సరే మేము ఎప్పుడు ఎల్లవేళలో స్వీకరించి వాటిని ఆచరణ పెట్టడానికి కూడా ట్రై చేస్తాం. ప్రజెంటు మన తుని టౌన్లో ట్రాఫిక్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ట్రిపుల్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ రాంగ్ పార్కింగు, రీసెంట్గా మనకందరికీ తెలిసిందే ఈ రాంగ్ పార్కింగ్ వల్ల. లేదంటే 7 గంటల నుండి 12 గంటల వరకు వెహికల్స్, హెవీ వెహికల్స్ లోపలికి రావద్దని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి తుని టౌన్ బయట ఫ్లెక్సెస్ కూడా పెట్టడం జరిగింది. కానీ చాలామంది ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా హెవీ వెహికల్స్ లోపలికి రావడం వల్ల మన తుని పట్టణంలోని ప్రజలకు కానీ, పరిసర ప్రాంత ప్రజలు తుని టౌన్లోకి వస్తున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మీరంతా కూడా సహకారం చేస్తే ఈ ట్రాఫిక్ సంబంధించిన ప్రమాదాలని, యాక్సిడెంట్స్ అన్నింటినీ కూడా మనం నివారించవచ్చు. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరిగితే కూడా మీకు డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఆ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. అది కూడా మనం అరికట్టాలి. పేరెంట్స్కి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ రాబోయే 31 రేపు 31 కానీ 1వ తారీఖు కానీ 10 తారీఖు కానీ మీరు దయచేసి మీ పిల్లలకి ఏమి అవగాహన లేకుండా బైక్స్ కానీ కార్లు కానీ ఇవ్వద్దు. అదేవిధంగా నేను యువతకి ఇచ్చే సలహా ఏంటంటే, యువతకి ఇచ్చే సూచన ఏంటంటే, దయచేసి మీరు ఈ నూతన సంవత్సరాన్ని ఇంటి దగ్గరే ఉండి చక్కగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని దయచేసి ఒక గంట ఎప్పుడు కనిపెడతా ఉండండి. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో చెడు మార్గాలకి అలవాటు పడితే మనం ఇంక మనం దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ చాలా కష్టపడవలసి వస్తుంది. మా తుని పట్టణం పోలీస్ ఉన్నది కేవలం ప్రజల కోసమే, నేరాలను నివారించడానికి, ధన మాన ప్రాణాలను రక్షించడానికి. అది మా ప్రథమ కర్తవ్యం. మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మా స్టేషన్లో మహా అయితే 1 మంది సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది మొత్తం తుని టౌన్ అంతా కవర్ చేయాలంటే మీ సహకారం ఉంటే మాత్రమే కవర్ చేయగలుగుతాం. ఏంటంటే ఇప్పుడు మనం స్వార్థాన్ని తగ్గించుకొని రాంగ్ పార్కింగ్లో ఎవరైనా బండి పెడితే కనుక నాకు ఏం కాదులే అనంటే, ఆ రాంగ్ పార్కింగ్కి సంబంధించి ఏదైనా హెవీ వెహికల్ పక్కకి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా కొంచెం బాధ్యత వహించి మీ పిల్లలకి సరైన అవగాహన ట్రాఫిక్ మీద, నేరాల నియంత్రణలో అవగాహన